గైస్ వెల్కమ్ టు బిగ్ బిగ్ బాస్ బాస్ అప్డేట్ ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు అతడి కొడుకును ఇంట్లోకి పంపించి ఆయన కళ్లల్లో ఆనందాన్ని నింపాడు బిగ్ బాస్ మొదలై సుమారు పది వారాలు కావడంతో హౌస్ లోకి వారి కుటుంబ సభ్యులను లేదా ఫ్రెండ్స్ ను పంపనున్నాడు బిగ్ బాస్ ఈ సందర్భంగా బిగ్ బాస్ ముందుగా శివాజీ ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ లోకి పంపినట్లు తెలుస్తోంది గార్డెన్ ఏరియాలో కూర్చొని కబుర్లు చెప్తున్న శివాజీని మెడికల్ రూమ్ లోకి రావాలని చెప్పాడు బిగ్ బాస్ ఇక దీంతో శివాజీ తన చేతి ట్రీట్మెంట్ కోసం అనుకుని లోపలికి వెళ్లాడు అక్కడ డాక్టర్ అతనికి పరీక్షలు చేసి ఇక వెళ్ళొచ్చునని చెప్తాడు ఇక దీంతో తిరిగి వెళ్లిపోతున్న శివాజీని సార్ అని పిలిచాడు డాక్టర్ ఆ తర్వాత తన ముఖానికి ఉన్న మాస్క్ క్యాప్ తొలగించి శివాజీని పలకరించాడు అది మరెవరో కాదు శివాజీ కొడుకు తన కొడుకును చూడగానే శివాజీ ఆనందానికి అదుపులే లేవు ఇక వెంటనే అతన్ని హక్ చేసుకుని ముద్దలు పెట్టుకుని హౌస్ లోకి తీసుకువెళ్లి అందరికీ పరిచయం చేశాడు తప్పకుండా ఈ ఎపిసోడ్ ఎమోషనల్ గా ప్రేక్షకుల గుండెలను బరవెక్కిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు తన కోసం కాకుండా అర్జున్ కోసం శివాజీ బీన్ బ్యాగ్ టాస్క్ ఆడాడనే కారణంతో యావర్ అలిగాడు ఇక అప్పటి నుంచి శివాజీతో మాట్లాడకుండా దూరంగా ఉంటున్నాడు ఈ విషయంపై శివాజీ అర్జున్ తో మాట్లాడుతూ యావర్ అంత హర్ట్ ఎందుకు అయ్యాడో అర్థం కావడం లేదు అని అన్నాడు ఆడలేనని తెలిసినప్పుడు అక్కడికి వెళ్లి ఆడడం ఎందుకు అని అర్జున్ సమాధానం ఇచ్చాడు నేను ఆడాను కాబట్టే కదా ఆయన ఉన్నది వాడి కోసం నేను హౌస్తో ఫైట్ చేశాను అని తెలిపాడు శివాజీ శివాజీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి తన కొడుకు గురించి చెప్తూ వస్తున్నాడు తన కొడుకు తనతో ఛాలెంజ్ చేశాడని అందుకే బిగ్ బాస్ కు వచ్చానని తెలిపాడు చేతికి గాయమైనా తిరిగి వెళ్లకుండా మైండ్ గేమ్ తో నెట్టుకుని వస్తున్నాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ యావర్లకు సపోర్ట్ చేస్తూ ప్రత్యేకంగా ఒక గ్రూప్ తయారు చేసుకున్నాడు శివాజీ ప్రస్తుతం ఆ గ్రూప్ కు సీరియల్ గ్రూప్ కు మధ్య వార్ నడుస్తోంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అశ్విని మొదట్లో శివాజీ చెంతకు చేరిన ఇప్పుడు పార్టీ మార్చేసింది ఆమె ఇప్పుడు కేవలం కేవలం బోలే అభిమాని ఇక గౌతమ్ ఏ గ్రూప్ లో చేరకుండా ఇండివిజువల్ గా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు ఇక అర్జున్ అక్కడో కాలు ఇక్కడో కాలు వేస్తూ ఆచి తూచి ముందుకు వెళుతున్నాడు సీరియల్ బ్యాచ్ కు బయట బ్యాడ్ నేమ్ ఉందని భావించి అమర్ శోభ ప్రియాంకలకు దూరంగా ఉంటుంది ఇక గౌతమ్ తో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు ఇక బోలే రతికాలు కూడా శివాజీ గ్రూప్ లోనే చేరారు ప్రస్తుతం అయితే శివాజీదే పై చేయి విజేత కూడా అతడే అని బయటకు టాక్ మరి ఏం జరుగుతుందో చూడాలి ఇది ఉల్టా ఫల్టా కదా విజేతలకు బదులు రన్నర్స్ కు కప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ